ఏంటి బోనెక్కుతుంటే కూడా బొక్కే ఇస్తారా లాయర్కి మర్యాద లేకుండా పోయింది ఇక్కడ ప్లీజ్ గోపీచంద్ గారు మీరంతా నిజమే చెప్తారు అని నిజం తప్ప ఇంకేమీ చెప్పనని ఒక్కసారి జై బాలయ్య అని మొదలు పెట్టండి జై బాలయ్య ఓకే మీ మీద ఒక అభియోగం ఉందండి మీరు సినిమాలో మీ వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి గారు వాళ్ళ ఆయనకి ప్లేట్లో చికెన్ పెట్టి భోజనం పెట్టి రాగి సంగటి పెట్టి సిగ్గు లేకుండా ఎలా తింటున్నావు అని అన్నట్టుగానే ఈ మధ్య కాలంలో మన హస్బెండ్స్ అందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు పెళ్ళాలు అలాగే భోజనం పెట్టి పట్టు చీర కొనివ్వకుండా ఎలా పెడుతున్నావు ఎలా తింటున్నావు అని అడుగుతున్నారు దీనికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు హస్బెండ్స్ కి పాపం ఇలాంటివి చూసే అది పెట్టాం అలాంటి బయట బయట అలా చూసే పట్టు చీర లేదో అది లేదు అలాంటి దాని రిఫ్లెక్షనే అది అంటే మీ లైఫ్ లో అలాంటిది ఏమైనా జరిగిందా చూస్తున్నాం కదా జనరల్ గా దట్స్ ఆల్ యువర్ ఆనర్ కేస్ క్లోజ్ మీరు బయటకు రావచ్చు రండి థాంక్యూ థాంక్యూ లాయర్ సో రవితేజ తో సూపర్ డూపర్ హిట్స్ అందించినటువంటి మా డైరెక్టర్ మల్లెని గోపిచంద్ గారికి స్వాగతం పలుకుతూ ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ రావణాసుర గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్ ర గారి గురించి ఫస్టు ఈరోజు నాలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉన్నారంటే కారణం ఎవరో మీకు అందరికీ తెలుసు మాస్ మహారాజ్ ఆయనతోటి మూడు సినిమాలు చేశా ఉంది ఉంది టూ ఉంది వస్తుంది వస్తుంది ఫస్ట్ రవితేజ గారి ఫస్ట్ నేను రవి గారిని నేను ఎప్పుడు చూసినా సరే నాకు మూడు సినిమాలు చేస్తున్నా తర్వాత రవి గారి సినిమాలు చూస్తున్నా రవి గారిలో ఒక చిన్న నెగిటివ్